హలో ఎక్కడున్నావలో అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఉన్నాను. ఏం చేస్తున్నావలో అంటే హలో అంటూ మిమ్మల్ని పలకరించడానికి. హే మామస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ప్రపంచవ్యాప్తంగా మై డియర్ మామాస్ అండ్ మామీస్ అందరు కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ట్యూన్ చేసిన వాళ్ళందరికీ గట్టి గట్టి చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. సమయం 7:35 అవుతుంది. మరి ఈరోజు గురువారం, చక్కగా సాయిబాబాను స్మరించుకుంటూ చక్కని భక్తిరసభరితమైనటువంటి మాటలు ఆల్రెడీ మనం అందరం కూడా విన్నాము. మళ్ళీ ఇప్పుడు 7:30 నుండి 8:30 వరకు అన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్, మీకు నచ్చినటువంటి పాటలు, మీరు మెచ్చినటువంటి పాటలు, మీరు కోరుకున్న పాటలు, ఇది మీకు ఇష్టమైన వాళ్ళకి డెడికేట్ చేయడానికి. మావా, నాకు ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం మావా, నాకు ఈ పాట అతనికి డెడికేట్ చేయరా, లేదంటే మావా నాకు మా మరదలంటే చాలా ఇష్టం మావా, మరదలకి ఈ పాట డెడికేట్ చేయరా అని చెప్పేసి మీరు అడగొచ్చు. నో ప్రాబ్లం. మొన్న నరేంద్ర మోదీది లైవ్ జరుగుతుంది, యూట్యూబ్లో లైవ్ పెట్టారు, అన్ని టీవీ ఛానల్స్లో లైవ్ పెట్టారు. నేను చాలా సీరియస్గా ఆ లైవ్ చూస్తూ ఉన్నాను. అయితే కింద కామెంట్స్ చెప్తున్నారు లైవ్ చాటింగ్ జరుగుతోంది. ఈ లైవ్ చాటింగ్లో ఒక అతను ఏం పెట్టాడు తెలుసా, హలో ప్రియా, ప్లీజ్ అన్బ్లాక్ మీ ఇఫ్ యూ సీ దిస్ వీడియో అని. పాపం పెద్ద ఆయన కరోనా గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి, యావత్ భారతదేశం మొత్తం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆయన కరోనా గురించి, లాక్డౌన్ గురించి అంత సీరియస్గా మాట్లాడుతుంటే వీడు, ప్రియా ప్లీజ్ అన్బ్లాక్ మీ ఇఫ్ యూ సీ దిస్ వీడియో, ఒకవేళ నువ్వు ఈ లైవ్ చూస్తున్నట్టయితే దయచేసి నన్ను అన్బ్లాక్ చేయవా అని చెప్పేసి వీడి బాధలు వీడి. అలాగే మీ ఆయనకు, మీ భార్యకు, ఇంకా మీకు ఎవరికైనా ఈ సప్త సముద్రాల తర్వాత ఎక్కడున్నా కూడా వాళ్ళకు ఒక మంచి సాంగ్ మీరు డెడికేట్ చేసుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు అంబులెన్స్కి మీరు కాల్ చేయాలనుకోండి, ఓకే 1034 లేకుంటే 108 కాల్ చేస్తారు కదా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు కాల్ చేయాలనుకోండి, దేనికి చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 100 మీరు కాల్ చేస్తారు, ఓకే. అలాగే రైల్వే ఎంక్వైరీకి మీరు కాల్ చేయడానికి రకరకాల నంబర్లు ఉంటాయి, ఓకే. ఇలా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఏదో ఒక నంబర్ ఉంటుంది, కస్టమర్ కేర్కి ఒక నంబర్ ఉంటుంది, అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కూడా ఒక నంబర్ ఉంటుంది కదా, ఏంటది 9705222005. ఈ నెంబర్ కాల్ చేస్తే 7:30 నుండి 8:30 వరకు ఈ నెంబర్కి కాల్ చేయగానే ప్రేమగా ఒక గొంతు హలో అని చెప్పేసి రిసీవ్ చేసుకుంటుంది. ఈ గొంతు ఎవరిదా అంటే తెలుసు కదా, మామా మహేష్ది. చక్కగా మామ తీసుకొచ్చినటువంటి టాపిక్స్కి సమాధానం చెప్పడం, వీలుంటే ఒక చిన్న స్కిట్ వేయడం, లేదంటే ఒక మంచి పాట కోరడం, లేదంటే బర్త్డే విషయం చెప్పడం, యానివర్సరీ విషయం చెప్పడం, మామ ఎలా ఉన్నావు అంత కులాసేనా, హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది మామ, పేపర్స్ చూడట్లేదు, ఓకే టీవీలు చూడట్లేదు మామ, అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ మాకు వివరించండి అని చెప్పేసి చెప్తే చాలు. మీరు చెప్పకుండా కూడా నేను చెప్తూనే ఉంటాను ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ నుండి ఒకంత ఎండలు మాత్రం బాగానే కొట్టాయి. ఇప్పుడు మాత్రం 5 నుండి 7:30 వరకు వాతావరణం చాలా కూల్గా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. అలాగే చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు వ్యాక్సిన్ ఇప్పించుకుంటున్నారు, కొందరు వ్యాక్సిన్ ఇప్పించుకోవట్లేదు. అలాగే కరోనా భయం మళ్ళీ పట్టుకుందన్నమాట చాలామందికి. ఈరోజు నిన్న మొన్న నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, అందరు కూడా మాస్కులు పెట్టుకుంటున్నారు, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఉన్నారు. అలాగే ఎండాకాలం, అందరికీ కూడా ఫీవర్స్ వస్తూ ఉన్నాయి, చిన్న చిన్న ఫీవర్స్ పిల్లలకి, పెద్దవాళ్ళందరికీ కూడా. సో అందరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఇది కరోనా పాజిటివ్ అని చెప్పేసి అనుకోవడానికి కూడా వీల్లేదు, వైరల్ ఫీవర్స్ వస్తూనే ఉంటాయి ఈ టైంలో. ముఖ్యంగా డిహైడ్రేషన్ ప్రాబ్లం అన్నమాట, ఎక్కువగా వాటర్ తాగలేక చాలామంది చూస్తూ ఉంటాము. ఎక్కడికన్నా మనం వెళ్ళినా, ఏమైనా దూర ప్రాంతాలకు వెళ్ళినా, లాంగ్ జర్నీకి వెళ్ళినా కూడా చాలామంది వాటర్ తాగరు, ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని. అట్లీస్ట్ ఇంట్లో ఉన్న టైంలోనైనా కూడా చాలా అంటే చాలా సమృద్ధిగా వాటర్ తీసుకోవాలి. వాటర్ టేస్ట్ ఎంత బాగుంటాయండి, ఎప్పుడైనా మీరు వాటర్ టేస్ట్ చూసారా, అనుభవించారా వాటర్ టేస్ట్ ఎలా ఉంటుందో, అంత బాగుంటుంది. సో మరి మై డియర్ మామాస్ అండ్ మామీస్, చక్కగా మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు
పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రేమలత గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రేమలత, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎస్, అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేస్తే ఓపెన్ అయిపోద్ది. హలో. హలో. హాయ్, నమస్తే అండి. అండి కాదు, నేను ఇంకా చిన్న పాపనే. ఓ, ఇంకా చిన్న పాపనేనా? ఇంకా చిన్న పాప అంటే ఎన్ని సంవత్సరాలు? 8 ఇయర్సా? 8th క్లాస్? 8 ఇయర్సేనా? ఓకే. ఏం పేరు నీ పేరు? నా పేరు మనస్వి. మనస్వి, ఎక్కడూ విన్నట్టుంది పేరు. ఇంతకుముందు ఫస్ట్ టైమా కాల్ చేయడం? ఇది రెండోసారి మూడోసారా మనస్వి? సెకండ్ టైం. సెకండ్ టైమేనా? ఓకే. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నావు మనస్వి? మలేషియా నుంచి కాల్ చేస్తున్నా. ఓ, మలేషియా నుండి కాల్ చేస్తున్నావా? మలేషియాలో వాతావరణం ఎలా ఉంది మనస్వి ఇప్పుడు? కూల్గా ఉంది ఇప్పుడు. ఇప్పుడు కూల్గా ఉందా? ఓకే. నైట్ టైం కదా మాకు ఇప్పుడు. ఓ, నైట్ టైం కాబట్టి కూల్గా ఉంటుంది. ఎప్పుడైనా నైట్ టైం కాబట్టి ఆకాశం దిక్కు చూస్తుంటావా నువ్వు, స్కై దిక్కు? చాలా పాటలు కూడా పాడతాను అప్పుడు. ఓ, ఆకాశాన్ని చూసుకుంటూ పాటలు కూడా పాడతావా? ఆకాశం దిక్కు చూడగానే నీకేం నీకేమనిపిస్తుంది? ఆ చుక్కలు, చందమామ అవన్నీ చూస్తుంటే బ్రైట్ గా అనిపిస్తుంది. అండ్ అప్పుడు నేను కొన్ని సాంగ్స్ చేస్తాను. ఓ, కొన్ని సౌండ్స్, కొన్ని పాటలు కూడా పాడతావు అన్నమాట. ఇప్పుడు మీరు మలేషియాలో ఉన్నా కూడా మీకు అదే చందమామ చుక్కలు కనబడతాయి, మరి మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు అలాగే చందమామ చుక్కలు కనిపిస్తాయి. అంటే మీకు మాకు ఒకే కనబడుతుంది కదా? అవును. అట్లా ఎందుకు కనబడుతుంది? ఎందుకంటే సోలార్ ఇప్పుడు ఎర్త్ కి ఓన్లీ మర్చిపోయాను, కానీ ఎర్త్ మొత్తం చుట్టూ తిరుగుతుంది అటు సైడ్. ఇప్పుడు మనం నో ప్రాబ్లం. ఇప్పుడు మనం కూడా చుట్టూ తిరుగుతున్నామా? అవును. మరి నాకేం అనిపిస్తలేదు మనసు తిరుగుతున్నట్టు. What a funny question. I can't answer it. Oh my God. So nice of you. అయితే ఇప్పుడు ఈ చుక్కలను ఆకాశాన్ని చూస్తూ ఉంటావు కదా, మరి నీకు ఏమేమి సాంగ్స్ గుర్తొస్తాయి? అసలు సౌండ్స్ ఉన్నావు కదా నైట్ టైంలో. అవునా? ఇప్పుడు పాటలు ఏదో గుర్తొస్తాయి అన్నావు కదా, ఏమేం పాటలు గుర్తొస్తాయి నీకు? ఓకే, చందమామ సాంగ్ గుర్తొస్తుందా? ఓ, నువ్వు పాటలు కూడా రాస్తావా? సో నైస్ ఆఫ్ యూ. ఏదో ఒకసారి నువ్వు ఏం పాట రాసావో పాడతావా? ఇంగ్లీష్ పాట పాడతావా? వావ్, ఒకసారి పాడు చూద్దాం. రెడీ? The night has fallen, the moon is shining bright, the stars twinkling up in the sky. Whoa, the moon is shining bright, it's really, really bright. The day starts to shine. The time we start to sleep, lullabies coming true, every single house. Ante. Wow, chinna paata. ఈ పాట ఎన్నుంది? ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యు ఐ ఫీల్ యు. ఆ పాట ఎన్నుంది మనసుని మర్చిపోయాను నేను. నాకు కూడా ఈ పాట తెలీదు. Every night in my dreams, I feel you, I see you. అది గుర్తుందా? అసలు నాకు ఈ పాట తెలీదు. టైటానిక్ లో ఉన్నట్టుంది కదా. అసలు ఫ్లో లేదు. నేను పాడిన దాంట్లో ఫ్లో ఏ లేదా? నేను ఇంత బాగా పాడిన అసలు ఫ్లో ఏ లేదా? హమ్మ దొంగ. ఓకే, బాగుంది. టైటానిక్ లో ఉంటది ఈ పాట. నేర్చుకొని నాకు మళ్ళీ రేపు పాడతావా? తెలీదు ఈ పాట, కానీ ఎక్కడ ఎక్కడుంది? టైటానిక్ లో లేదా ఈ పాట?
నేను ఎప్పుడు చూడలేదు టైటానిక్ అనే మూవీ నువ్వు చూడలేదా? అసలు చూడలేదు. ఏ ఇక అలాగది నువ్వు అంతా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు నన్ను మెల్లగా అడ్డి చేసి నాతో పాడిద్దామని చూస్తున్నావు కదా? జోక్ అర్థం కాలేదు. కాదు టైటానిక్ సినిమా నీకు తెలియదంటే నాకే జోక్ అనిపిస్తుంది. మీ మమ్మీ ఉందా పక్కన? లేదు. లేదా? మీ నాన్నగారు? అమ్మ దొంగ ఉన్నది 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 ఉన్నది. నువ్వు నవ్వుతున్నావు అంటే మమ్మీ ఖచ్చితంగా ఉన్నట్టే పక్కన. తనే మాట్లాడతానందండి, అందుకని తనకే ఇచ్చాను. అవునా? ఎంత బాగా మాట్లాడుతుందండి పాప, ఎంత బాగా నవ్వుతుంది బేసిక్గా. యాక్చువల్ ఇప్పుడు అది పాట, అదే నేను ఇంగ్లీష్ సాంగ్స్ పాడతాను అని అంది కదా, సో అది అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసేసుకుంటుంది దానికి వచ్చిన మూడ్కి ఇన్ జనరల్. అయితే టైటానిక్ మూవీ చూపించలేదా పాపకి మీరు? లేదండి. అవునా? అంత మంచి సినిమా మీరు చూపించవచ్చు కదండి. యా చూపించండి చూపించండి. ఓకే బాగుందండి, చక్కగా మాట్లాడింది పాప. ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా ఈరోజు? ఒకసారి మీ పాపకి ఇవ్వండి. హలో. నీకు కోడి అంటే తెలుసా? కోడి అంటే తెలుసా? ఏంటది? కుక్కర్ కో అని చెప్తుంది కోడి. ఈ కోడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? కోడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకు ఎప్పుడన్నా ఇంజెక్షన్ వేయించుకున్నావా? వేయించుకున్నావు కదా. ఏమనిపించింది? ఏమనిపించలేదా? నొప్పిగా అనిపించలేదా? ఓ యు బ్రేవ్, గ్రేట్ గ్రేట్. మరి కోడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుద్ది? గెస్ చెయ్యి. అప్పటికప్పుడు నువ్వు ఫ్రేమ్ బాగానే చేస్తున్నావు పాటలు, కానీ కోడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుద్ది? కోడి తింటావా? ఎందుకు? నువ్వు వెజిటేరియన్. వెరీ గుడ్. కోడి అంటే ఇష్టమా? మీ ఫేవరెట్ ఎనిమల్ ఏంటి? పికాక్. పికాక్? ఎందుకు పికాక్ అంటే ఇష్టం? అన్ని డాన్స్ చేస్తుంది కాబట్టి పికాక్ అంటే ఇష్టం. వైట్ పికాక్? వావ్. వైట్ పికాక్ డాన్స్ చేస్తుందా? అది అప్పుడు వర్షం పడలేదుగా. ఓ, అంటే వర్షం పడే ముందు డాన్స్ చేస్తాయా అవి? అవును, అలానే నేను అనుకున్నాను. యా, అవి వర్షం పడే ముందు డాన్స్ చేస్తాయట, ఎందుకో తెలుసా? తెలీదు. వర్షం పడుతుందని. మరి కాసేపట్లో వర్షం పడుతుంది అని చెప్పేసి డాన్స్ చేస్తాయి అన్నమాట అవి. నా తమ్ముడు మనీహాస్ కూడా మాట్లాడతాడంట. ఇవో ఇవో ఇవో. హలో మామా. మామా మనీహాసు. ఏయ్ మనీహాస్, హాయ్ మామా, బాగున్నావా? బాగున్నావా? స్కూల్కి వెళ్తున్నారా అక్కడ? ఎందుకు వెళ్ళట్లేదు? వైరస్ ఉందా? ఓకే. మరి ఏం చేస్తున్నారు ఇంట్లో? ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ వింటున్నావా? ఇప్పుడు హాలిడే ఉంది. ఓకే, హాలిడే ఉందా. ఇప్పుడు అక్కకి పికాక్ అంటే చాలా ఇష్టం కదా, మరి నీకు ఏదంటే ఇష్టం? లయన్. లయన్ అంటే ఇష్టమా? వామ్మో, ఎందుకు ఇష్టం లయన్ అంటే? అది కింగ్. ఓ, అది కింగ్ అంటే నీకు ఇష్టం అన్నమాట. ఎప్పుడన్నా చూసావా లయన్ని? ఏమనిపించింది చూడగానే? సూపర్ అనిపించిందా? నీకు కూడా అలా ఉండడం ఇష్టమా? కింగ్లా ఉండాలంటే ఇష్టమా? వెరీ గుడ్. ఈ మధ్య ఏమైనా పాటలు నేర్చుకున్నావా? ఏమైనా తెలుగు పాటలు ఏమైనా నేర్చుకున్నావా? నేర్చుకోలేదా? పోని వింటావా? నేను ప్లే చేయనా నీకోసం? వింటావా?
చిట్టి ఒకసారి పాడించి చూద్దాం. చిట్టిని నవ్వంటే మీరు పట్టతే పట్టమని పెళ్ళంటే అతను మల్గలు తెలియ ఆవుతే నువ్వు నాకు తెయ్యవైతే లైన్ లోకి వతే తవర్ నా బట్ల బట్లైట్ వేటావే అతడి ఒతే తవే అతడి ఒతే తవే. వావ్ వచ్చేసావే బెడ్ లైట్ వేసేసావని ఎంత బాగున్నావు తెలుసా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి, బాబాయ్, టేక్ కేర్. నానా మళ్ళీ రేపు మాట్లాడుకుందాం సరేనా? నువ్వు అడిగినటువంటి పాట నేను ప్లే చేస్తున్నాను, మళ్ళీ మంచిగా నేర్చుకోవాలి అది. బాబాయ్. చూసారు కదా పిల్లలు ఎంత చక్కగా మాట్లాడారు. చిట్టి అనే పాట అందరికి ఇష్టమైపోయింది ఇప్పుడు. ఏమంటారు సుధాకర్ గారు? రైట్ సార్, ఎగ్జాక్ట్లీ అండి. సూపర్ అండి, చాలా బాగా చేశారు. పిల్లలతో చక్కగా మాట్లాడుతున్నారు, రియల్లీ హెడ్ ఆఫ్ ది ఇయర్, ఎక్సలెంట్. పిల్లల్లో కలిసారు మీరు అంతే అంటారా? పిల్లల్లో పిల్లలు కలవడం అనేది ఈజీ, కానీ పెద్దవాళ్ళు కలవడం చాలా కష్టం సార్. అది ఓన్లీ ఆర్టిస్ట్లకే సాధ్యం. దిస్ ఇస్ రియల్లీ గ్రేట్ ఫర్ యూ ఆర్ ప్రెజెంట్. వండర్ఫుల్ అండి. మీరు నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళారండి సుధాకర్ గారు? అంటే మీరు రావట్లేదు కదా సార్. నేను ఎందుకు రాలేదు సార్? నిన్న వచ్చేసాను, మొన్న వచ్చేసాను, వరుసగా చేస్తున్నాను నేను. అయితే నేనే ఏంటి సార్ మీరు రాక నన్ను అంటారేంటి సార్ మీరు? వెరీ సారీ, అదే ప్రాబ్లం. అయితే నిజంగా మా మహాత్మ మామాజీ వస్తారు కాబట్టి, ఇవాళ మహేష్ మామాజీ మహర్షి అంటే గొప్ప వాళ్ళు. మీరు ఇవాళ మంచి మంచిగా మమ్మల్ని నవ్వించేస్తారు ఇస్తున్నారు. డెఫినెట్గా అండి, నవ్వించే ప్రయత్నం చేద్దాం సార్. అలాగే మరి మనం నవ్వించే కంటే ముందుగా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒకప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అస్సలు భయపడవద్దు అండి, మా కుక్కలకు వ్యాక్సిన్ ఇప్పించారండి అని చెప్పేవాళ్ళం మనం. మీరేం టెన్షన్ పడకండి, మా కుక్కలకు ఇంజెక్షన్లు ఇప్పించామండి అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే భయపడవద్దండి, మేము వ్యాక్సిన్ తీసుకున్నామండి, పర్లేదు. అంతేరా సుధాకర్ గారు? అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ మొత్తం టాపిక్ అంతా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా వ్యాక్సిన్ గురించే నడుస్తుంది. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చట. అయితే మరి ఈ సందర్భంలో ఒక కోడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందండి? ఒక కోడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుంది? అది తట్టుకోగలుగుతుందా లేదా అనేది మనకు తెలియస్తారు. అది కారణం ఏంటంటే మీరు ఏ ఇంజక్షన్, దానికి సంబంధించిన ఇంజక్షన్ అనేవి ఉండవు యాక్చువల్లీ. పాప చాలా సెన్సిటివ్ కదా. సార్ కోడికి మాత్రం ఇంజక్షన్ ఇస్తే మాత్రం అది తట్టుకోలేదేమో అనుకుంటున్నాను నా థింకింగ్ మరి. ఎందుకంటే అన్నింటిలోని కోడే పాప అన్నిటికన్నా అది వీటికే చాలా ఓవర్ హీట్ ఉన్నాయనుకోండి తెలిపోతాయి అది. అలాంటిది కోడికి ఇంజక్షన్ ఇస్తే అనేది మీరు చెప్పినట్టు అది బాగా పెంచి పెద్దదైనవి ఇవ్వచ్చు సార్, కానీ చిన్న కోడలకి మాత్రం ఇవ్వకూడదు సార్. ఓకే, ఎనివే బాగా చెప్పారండి. ఇప్పుడు మనకు ఇంజక్షన్ ఇవ్వగానే, చేతికి ఇంజక్షన్ ఇవ్వగానే బ్లడ్ బయటకు వస్తుంది. అవునండి, ఇంజక్షన్ ఇవ్వగానే రక్తం బయటకు వచ్చేస్తుంది కదా, ఎందుకు వస్తుందో తెలుసా? సమానంగా ఇవ్వకపోవడం వల్ల కాదండి. ఇంజక్షన్ ఇవ్వగానే బ్లడ్ ఎందుకు బయటకు వస్తుంది అంటే దాన్ని ఎవరు గుచ్చారో ఎవరు గిచ్చారో చూద్దామని బయటకు వస్తుంది. సూదితోటి ఎవరు పొడిసారు నన్ను అని చూడడానికి బయటకు వస్తుంది అట. అది బాగుందండి, చాలా బాగుంది. రైట్, మనకు నల్లి గారు వచ్చేసారు. హాయ్ నల్లి గారు, నమస్తే అండి. నమస్తే అండి మామ గారు, బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఏంటి స్పెషల్ ఈరోజు ఇంట్లో? ఎగ్ ఫ్రైడ్ రైస్ మామా. ఎగ్ ఫ్రైడ్ రైస్? ఓకే, ఏంటి అంత స్పెషల్? ఏంటి ఈజీగా అయిపోద్ది కాబట్టి. ఏమున్నది దబా దబా? ఏం చేయాలంటే ముక్కుడు పెట్టేసి ఇంత నూనె పోసేసి ఒక 4-5 కోడిగుడ్లు కొట్టేసి అన్నంలో
మంచి వేడి కొంచెం పుల్లలు పుల్లలుగా ఉండేటువంటి అన్నాన్ని తీసుకొచ్చి అందులో వేసి దాని మీద ఉప్పు కారము పసుపు ఇంత వెనిగరు అలాగే ఏదో లిక్విడ్ దొరుకుతుంది కొంచెం కలర్ రావడానికి పేపర్ పౌడర్ పేపర్ పౌడరు ఒక పేపరు ఆ పేపర్ మీద సంతూర్ పౌడర్ వేసి వేసేస్తే అది పేపర్ పౌడర్ అయిపోయింది ఇంకా పేపరు పౌడరు బొట్టు బొట్టు ఉందా ఎఫెక్ట్ రావాలంటే ఫట్ 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 పని కొట్టాలి ఆ బాండల్ని అవి పట్టుకుని టక్ 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 అని కొడితే బయట తిన్న ఫీలింగ్ వస్తుంది ఓకే యా అంటే ఏదేనండి యాక్చువల్గా మనకు ఫీల్ రావాలంటే కొట్టాలండి నాలాంటి ఒక అభిమాని మీరంటే నాకు బాగా అభిమానం కదా నాలాంటి అభిమానం ఏం చేస్తుంది అంటే అంటే మీరు కాదు ఇక్కడ వేరే ఆయన దగ్గర ఎవరు మా ఆయన ఫ్యాన్ నేను ఎవరన్నా ఆయన్ని తాకాలంటే దమ్ము ఉంటే నన్ను తాక ఆయన్ని తాకండి రా అంటుంది యా అయితే భార్య అట్లా అంటది భర్త ఏమంటాడు తెలుసా ఈ మంచిగా వినండి జోక్ చాలా బాగుంటుంది ఒక భార్య భర్త అలాగే వాళ్ళకు ఒక కొడుకు అన్యోన్యమైనటువంటి జీవితం ఇక ఆమె పెట్టేటువంటి టార్చర్ మామూలుగా లేదు ప్రతిరోజు వాళ్ళ భార్యను కొట్టాలన్నంత కోపం కానీ కొట్టలేడు భయపడతాడు భార్యకు ఈ కొడుకు ఎంత చెప్పినా కూడా వినడు వీణి కొడదామన్నా కూడా మళ్ళీ వీణి కొడితే మళ్ళీ భార్య నన్నేడ కొడుతుందేమో అని చెప్పేసి ఇవనుకో భయం అయితే ఈ ఒకసారి వీళ్ళ ముగ్గురును తీసుకొని ఒక ఆటోలో పోతుంటాడు ఈయన పోతుంటే వీడు ఆటోలో పాట పాడుతుంటాడు అనమాట వాళ్ళ భార్య పక్కన కూర్చుంటుంది వాళ్ళ కొడుకు పక్కన కూర్చుంటాడు వీడు పాట పాడుతుంటాడు అని పాట పాడుతూ ఉంటే ఆ పక్కన వీళ్ళకి ఎదురుగా కూర్చున్న ఆయన కోపం వస్తుంది ఏ ఏం పాట పాడుతున్నావా ఆయనకు అసలు అర్థం కాదు పక్కన భార్యను కూర్చునబెట్టినావు నీ కొడుకును కూర్చునబెట్టుకున్నావు ఒకటే పాటలు పాడుతున్నావు అవలగాను వా ఏమన్నా అటు ఎట్లా పాడుతావు నువ్వు అనగిన వాడు వీడు మళ్ళీ పాడుతూనే ఉంటాడు అనమాట అరే నువ్వు పాట రాపకుండా మాత్రం నీ దౌడ పళ్ళు రాలగొడతాయి ఈరోజు బిడ్డ మంచి కొట్టదే అని చెప్పేసి అంటాడు అనమాట వీడు అయినా కూడా పాటలు పాడుతూనే ఉంటాడు అనగిన వాని కోపం వచ్చేసి ఈ పాటలు పాడేటోడిని ఓ రెండు దెబ్బలు కొడతాడు కొట్టిన తర్వాత అరే నువ్వు నన్ను కొట్టినావు కదరా నీకు దమ్ముంటే నేను ఇప్పుడు మళ్ళీ పాట పాడతా నీకు దమ్ముంటే ఒకసారి నా భార్యను కొట్టరా అంటాడు అనమాట వాడు అనగానే వాడు నేను నిన్నే కొట్టినా నీ భార్యను కొట్టాడు పెద్ద పనారా అని చెప్పేసి వాళ్ళ భార్యను కొడతాడు అరే నువ్వు కొడితే నా భార్యను కొట్టినావు నీకు దమ్ముంటే నా కొడుకును కొట్టరా అని చెప్పేసి వాడిని కొట్టిస్తాడు కొట్టించిన తర్వాత ఈ ముగ్గురు చెంపలు పట్టుకొని ఆటో దిగుతారు ఈ దిగిన తర్వాత ఈ పక్క కూడా అడుగుతుంటాడు అనమాట ఏమయ్యా బుద్ధి ఉందా అనయా నీకేమన్నా నువ్వు దెబ్బలు పడితేవి నీ భార్యను దెబ్బలు పడిపిస్తేవి నీ కొడుకుని దెబ్బలు పట్టిస్తేవి నువ్వు ఏం మనిషివయ్యా నువ్వు నాకు అనగానే ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి నేను ఊకినే వాడిని అనుకున్నావు ఆ పాటలు అమ్మా ఇంట్లో ఎంత నరకం చూపెడతా తెలుసా దాన్ని ఎప్పుడు కొట్టాలి ఎప్పుడు కొట్టాలి ఎప్పుడు కొట్టాలి అనుకున్నా ఇగో ఇప్పుడు కొట్టించిన దాన్ని మరి నీ భార్యనైతే కొట్టించిన పోపం ఇంకా పోరని ఎందుకు కొట్టించినవరు అంటే వాడా వాడు పోరాడా అనే వాడు వాడు ఎంత నరకం ఎంత చుక్కలు చూపెడుతుండో తెలుసా నాకు పండ్లే పని వానికి కూడా తాకాలని చెప్పేసి వాని కూడా కొట్టించిన ఎప్పుడైనా కూడా ఎవరైనా ఏ కొడితే నన్ను కొట్టినావు కానీ నా భార్యను కొట్టినా చూద్దామని చెప్పేసి అన్నప్పుడు మాత్రం మీరు ఆడు ఉండకండి మేడం కొన్ని ప్లాన్స్ అలా ఉంటాయండి అర్థమైందా నల్లి గారు అర్థమైందండి వండర్ఫుల్ అండి ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ గారు బాయ్ సార్ యా అలాగే మనతో మాట్లాడడానికి సుధా గారు రావడం జరిగింది హాయ్ సుధా గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా కుక్క ఏదో అరుస్తుంది పక్కన మీ ఫ్రెండేనా మరి ఫ్రెండ్ అయితే అరుస్తుంది ఏంటి ఫ్రెండ్ కాబట్టి అరుస్తుంది అంటవా మీకు ఒక ఒక మూడు విషయాలు చెప్తానండి
వచ్చిపోయేవి మూడు ఉంటాయండి, పేదరికం, వ్యాధి, డబ్బండి. ఇవి వస్తుంటాయి పోతూ ఉంటాయి. వచ్చినా కూడా వదిలిపోని ఒక మూడు ఉంటాయండి, విద్య, జ్ఞానం, కీర్తి అండి. ఓకే, కీర్తి అంటే అమ్మాయి కదండి, కీర్తి అంటే పరువు. అలాగే పోతే రానివి ఒక మూడు ఉంటాయండి, పోతే రానివి మూడు ఉంటాయి, పోతే రానివి మళ్ళుంటాయి. ఇవి ఒక మూడు ఉంటాయి అన్నమాట. కాలం, యవ్వనం, పరువు అండి. కాలం ఒక్కసారి పోయిందనుకో మళ్ళీ రాదండి. పరువు ఉందనుకోండి, ఈ పరువు ఒక్కసారి పోతే మళ్ళీ రాదండి. యవ్వనం గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. అలాగే వెంట 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 వచ్చేటి ఒక మూడు ఉంటాయండి, వెంట వచ్చేటి ఒక మూడు ఉంటాయి. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు చూడండి. వెంట వచ్చేటి మూడు ఉంటాయండి, పాపం, పుణ్యం, నీడ అండి. ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట. యా, డెఫినెట్గా మనతోటే ఉంటాయన్నమాట. అందుకోసం పాపం చేయకుండా మంచిగా ఉండాలన్నమాట. అర్థమైందండి? నేను కూడా చెప్తాను మామకు జోక్ ఏమన్నా. చెప్పండి. ఈజిప్ట్ మమ్మీ గురించి చెప్పండి మామ. ఈజిప్ట్ మమ్మీ, ఇండియన్ మమ్మీ, ఇది మీకు తెలిసే ఉండొచ్చు. ఈజిప్ట్ మమ్మీ ఇండియన్ మమ్మీకి తేడా మామ ఏంటంటే, మామ వింటున్నారా? వింటున్నాను వింటున్నాను. ఈజిప్ట్ మమ్మీని చూసి పిల్లలు భయపడతారంట, ఇండియన్ మమ్మీని చూసి భర్త భయపడతాడంట. వావ్, వెరీ గుడ్ అండి. మనకు నల్లూరి కోటేశ్వరరావు గారు వచ్చేసారు. నల్లూరి కోటేశ్వరరావు గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అలాగే మణికంఠ కూడా వచ్చినట్టున్నాడు. హాయ్ మణికంఠ, బాగున్నావా? బాగున్నాడు మామ. ఎన్ని రోజులైంది మామ మీతో మాట్లాడక? అంత కులాసేనా? ఓకే, బాగుంది, చక్కగా ఉంది. అండ్ నల్లూరి కోటేశ్వర గారు, చాలా రోజులైంది మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయక, ఎస్పెషల్గా మామ షోకి కాల్ చేయక. ఏమైపోయింది, ఎక్కడ పోయారు ఇన్ని రోజులు? కుటుంబ పని మీద చేయలేకపోయాను. కుటుంబ పని మీద? మ్యారేజ్ అయింది కదా, ఆ పనుల మీద. లైన్లోకి వచ్చాము. ఓకే, సో పాప మ్యారేజ్ గురించి చెప్పండి. పాప మ్యారేజ్ గురించి ఎలా జరిగింది, ఏంటి, మాకు కొన్ని విశేషాలు చెప్పండి. చాలా బాగా జరిగిందండి. ఎంగేజ్మెంట్ నుంచి మా మ్యారేజ్ దాకా కూడా లాక్డౌన్ పీరియడే. ఓకే, అయినా కానీ మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయగలిగామో, జాగ్రత్తలు పాటించామో. ఎలాంటి కోవిడ్కి సంబంధించిన లక్షణాలు మా బ్యాచ్లో ఎక్కడా లేదు. భగవంతుడి పైన నుంచి అభయం ఇచ్చాడు. అలా మేము జాగ్రత్తలు పాటించాము, సక్సెస్ఫుల్ అయింది. వండర్ఫుల్ సార్. ఇలాంటి టైంలో చక్కగా పాప మ్యారేజ్ చేశారు అంటే ఇంకా ఇంకేం కావాలండి? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇల్లు కట్టడం ఎంత కష్టమో, పెళ్లి చేయడం కూడా అంతే కష్టం అండి కదా. మామగారు చెప్పండి. మామగారు ఒక హెల్ప్ చేయండి. మామగారు చెప్పండి. అమ్మా, అక్కడ కోవిడ్ ఎలా ఉంది మామ? మా పాప అక్కడ ఉంది కదా, తను వచ్చేలా ఉండాలా, తీసుకొచ్చామంటారు? మీ పాప ఏం చేస్తుంది ఇప్పుడు? ఎంబీబీఎస్ అయిపోయి పీజీ చేస్తానికి అక్కడ ఉంటుందని చెప్పాను కదా. మీ పాప మీ మీ గాంధీ హాస్పిటల్లో మీ పాప ఎంబీబీఎస్ అయిపోయింది, మెడిసిన్ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ కోసం కోచింగ్ తీసుకుంటుంది మామ. వండర్ఫుల్. హాస్టల్ ఏం కాదు, ఏం టెన్షన్ లేదు. వాళ్ళు డాక్టర్లు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎప్పుడు రావాలో, ఎప్పుడు రాకూడదో అన్నీ కూడా తెలుసు. అండ్ మనకంటే ఎక్కువగా మీ పాపకి దట్టు ఎంబీబీఎస్ చేసింది కాబట్టి అమ్మాయికి బాగా తెలుసు అండి. ఇప్పుడే టెన్షన్ పడకండి. కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్, కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, హైదరాబాద్ వదిలిపోతున్నటువంటి జనం, కరోనాతో బంబేళెత్తిస్తున్నటువంటి హైదరాబాద్, హైదరాబాద్లో కళాశాలల మూసివేత, హాస్టళ్ళు మూసివేత, 60 మందికి కరోనా, వాళ్ళకి కరోనా. అదే అందుకే భయపడుతున్నాను. ఏం వచ్చేయమంటుంటే ఏం కాదు, ఏమీ కాదు. ప్రజెంట్గా అందరూ కూడా బాగున్నారండి. కాకుంటే మనము ఎస్ఎంఎస్ మర్చిపోకూడదు. ఎస్ఎంఎస్ మర్చిపోకూడదండి.
ఎస్ఎంఎస్ అంటే ఏందో చెప్పండి సుధా గారు. శానిటైజర్ మీకు ఎస్ఎంఎస్ అంటే తెలుసు కానీ మీకు ఎంఎంఎస్ అంటే తెలుసా అండి? ఎంఎంఎస్ అంటే తెలుసా? ఎంఎంఎస్ అంటే తెలుసా? చెప్పండి మామ, చెప్పండి మామ, తర్వాత మేము దూసుకెళ్ళిపోతాం. అంటే ఏ దృష్టితో చెప్పారో మాకు అర్థం అవుతుంది. అప్పుడు ఇప్పుడు మామా మహేష్ ఏమంటారు షార్ట్ కట్ లో? మామా మహేష్ ఎస్ వాళ్ళ ఇంటి పేరు. నన్ను బతికించారండి మీరు. కొత్తరికైతే బాగానే దొరకబట్టి వేసారు. రైట్, ఇప్పుడు ఒక కోడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుద్దో మణికట్ట అని అడుగుదా. మణికట్ట, కోడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుద్దాయి? కోడికి ఇంజెక్షన్ ఇస్తే కోడికి ఇంజెక్షన్ ఇస్తే కుక్కరు కో అంటది. అంతేనా మీ సమాధానం? ఆలోచించండి, చించి పడేసేయండి. నేను చిన్న జోక్ చెప్తా. చెప్పేసేయండి. అయితే ఒక ఆమె రెడీ అయ్యి మెల్లో బంగారం హారం వేసుకొని గుడికెళ్ళింది. అది గుడికెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసరికి ఒక దొంగ ఆ నెక్లెస్ ని ఎత్తుకుపోతాడు. అది 50,000 ఉంటది. తెల్లారి పేపర్ లో నుంచి చదివిన తర్వాత చాలా బాధపడింది. తను ఎందుకు బాధపడింది అంటే ఒక ముసలాం అది నా వాళ్ళ నెక్లెస్ పోయిందని బాధపడింది. తను ఎంగు ఉంటది 50-40 సంవత్సరాలు ఉంటది. 50-40 సంవత్సరాలు అయితే ఎంగా కాదు అమ్మ లాంటిది. అందుకోసమే బాధపడుతుంది అనమాట. అందుకని ముసలాం అది పోయిందని చెప్పి బాధపడతా ఉంటది పేపర్ నుంచి చూసిన తర్వాత. వెరీ గుడ్ మామ, బాగుంది మామ, నైస్ జోక్, థ్యాంక్ యూ వెరీ మచ్. మణికంఠ బాబాయ్. ఒక చిన్న విషయం మామ. చెప్పండి. ఈ ముగ్గులు కాంగ్రెస్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం మామ? ఆల్రెడీ రిలీజ్ చేసాం కదా మామ, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అన్ని పెట్టేసాం కదా ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లో 1 మంత్ అయింది పెట్టేసి వస్తారు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్ చూడు. ఒక్కసారి చెక్ చేయండి, ఫేస్బుక్ లో పెట్టేసాం ఆల్రెడీ. నేను చెప్తాను, పేర్లు చదువుతాను మామ, వినండి. ముత్యాల ముగ్గు కాంటెస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఆలేటి మౌనిక, బెల్లంపల్లి, ఇండియా. కంగ్రాచులేషన్స్. అలాగే ముత్యాల ముగ్గు సెకండ్ ప్రైజ్ ఎం సువర్ణ, ఇండియా. కంగ్రాచులేషన్స్. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి షాన్విజా కే, యుఎస్ఏ. కంగ్రాచులేషన్స్. అలాగే ఇక స్పెషల్ ప్రైజెస్ ఉన్నాయి. వై పద్మ సిరిసిల్ల, రాజమణి జగిత్యాల, కవిత జగిత్యాల, అశ్విని ధర్మవరం, వి సుజాత మంచిర్యాల, అలాగే సరస్వతి రాజమండ్రి, తర్వాత చిత్రమహాలక్ష్మి కడప, వి సుజాత గుంటూర్, అలాగే ఇందిరా గార్లపాటి అమెరికా. సో వీళ్ళందరూ కూడా స్పెషల్ కన్సోలేషన్ ప్రైజెస్ గెలుచుకున్నారు. కాదు కాదు కాదు, మన కాలర్స్ కాదు, మన కాలర్స్కి వాళ్ళకి అసలు ఏం సంబంధం లేదు. వాళ్ళు చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నళిని గారు. అండ్ చెప్పండి చెప్పండి, జోక్ చెప్పండి. ఓకే మామా, బాయ్ బాయ్ మామా. ఓకే బాయ్ నళిని గారు, ఏం టెన్షన్ పడకండి ప్లీజ్. చెప్పండి. భార్య దగ్గరికి భర్త వచ్చి భర్త అంటాడు, ఏమే మన పక్కింటి శాంతమ్మ గారు పోయారు అంతే,
చెప్తాడనమాట. చెప్తే భార్య అంటది, అయ్యో మనం చెప్పకుండానే పోయారా, మనకు చెప్తే మనం వెళ్ళేవాళ్ళం. వండర్ఫుల్ జోక్ అండి, చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సోదా గారు, వండర్ఫుల్ అండి, బాయ్ బాయ్ అండి. మనస్సుని చాలా చాలా బాగా మాట్లాడింది బాబా, చాలా ముద్దుగా మాట్లాడింది కదా, చాలా హ్యాపీ. ఎస్ ఎస్, రెగ్యులర్ గా కాల్ చేయమన్నాను, రెగ్యులర్ గా మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్రైట్. అలాగే వాసవి ఎవరో ఉన్నారు మాట్లాడడానికి, అలాగే సుగుణ గారు సిద్ధంగా ఉంటున్నారు మాట్లాడదాం వీళ్ళతో. ముందుగా వాసవి గారు, హలో 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 నమస్తే. నమస్తే అండి, బాగున్నానండి. ముందుగా వాసవి గారితో మాట్లాడదాం, తర్వాత మీరు లైన్లో ఉండండి. సుగుణ గారు, ఇందిరా గారా మీరు? ఇక్కడ నుండి ఇందిరా గారు వైజాగ్, ఏం చేస్తుంటారు ఇందిరా గారు? రిటైర్డ్ టీచర్. ఓ మై గాడ్, రిటైర్ అయ్యారు బాగా, ఇన్ని రోజులు సర్వీస్ ఇచ్చారు. మా తెలంగాణలో అయితే 60 సంవత్సరాలు. మీరు ఎన్ని సంవత్సరాలకు రిటైర్ అయ్యారు? 58. ఇక్కడ ఉంటే మంచి 2 ఇయర్స్ కంటిన్యూ ఉండే కదా. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు 2 ఇయర్స్ అయిందా రిటైర్ అయిపోయి? లేదండి, 8 ఇయర్స్ అయిపోయిందా. వండర్ఫుల్ అండి, చాలా బాగుంది ఇందిరా గారు. మరి రిటైర్మెంట్ తర్వాత ఏమనిపిస్తుంది, ఎన్ని రోజులు ఒక మంచి సర్వీస్ చేశారు అంటే, ఒక సైనికుడు, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక సైనికుడు, ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత, అంటే మీరందరు కూడా అదే అన్నమాట. ఓకే, ఏమనిపిస్తుంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత? ఇన్ని రోజులు మీ ఆయన్ని అంటే స్కూల్ టైంలో మార్నింగ్ వెళ్ళిపోవడము, ఈవినింగ్ మళ్ళీ ఎప్పుడో 4 o'clock 5 o'clock రావడం, తొందర వంట చేయడం, మాట్లాడుకోవడం, పడుకోవడం, కరెక్ట్? ఎప్పుడో సాటర్డే సండే సార్తో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫుల్ టైం ఉంటున్నారా సార్ తోటి హాయిగా కాలక్షేపం? సార్ కూడా అవునా, వండర్ఫుల్ అండి. ఇప్పుడు మనం సరదాగా ఈరోజు మీరు ఇంజక్షన్ ఇప్పించుకున్నారా, కరోనా ఇంజక్షన్ ఇప్పించుకున్నారా, టీకా తీసుకున్నారా? ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఏమనిపించింది? లేదు, అంటే మనం జాగ్రత్తలో ఉంటే ఏది వచ్చినా మనకి అంత వేరే దగ్గర రాదు. ఓకే, ఏం టెన్షన్ లేకుండా ఇంజక్షన్ ఇచ్చేసుకున్నారు అంతే కదా? జ్వరం లేదు, నొప్పులు ఏం లేవు, దూరం పాటించడం, మాస్క్ పెట్టుకోవడం, ఎక్కడికైనా సరే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. వండర్ఫుల్ అండి. ఒక కోడికి ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుందో తెలుసా మీకు? అనవసరంగా ఇంజక్షన్ ఇస్తే అది పోతుందంటరా? కోడి చనిపోయినా పోలవే అనట, కట్ చేసినా పోలవే అనట. ఎనివే, కరెక్ట్, అది మీకు అంత ఐడియా లేదు కదా. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాస ఇందిరా గారు, బాబాయ్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే. ఎవరండి? ఓ, సౌజన్య మేడం వాళ్ళ అమ్మగారా, మరి చెప్పరా ఇది ఏమండి మీరు ఇలా సడన్ గా? నేను ఎవరో ఇందిరా గారు అనుకు, అంతేనా వండర్ లో ముంచేస్తారా? యా యా యా, నిజంగానే ముంచేసారు మీ మాటలతోటి. బాబాయా? నేను బాబాయిని మా మావను, మీకు మావనే, మీకు మావనే, యా అందరికీ కూడా మావనే నేను. ఎనివే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, జాగ్రత్త మరి, సరేనా, బాబాయ్, టేక్ కేర్. ఇంకెవరున్నారండి లైన్లో? బాగున్నానండి. తిరుమల తిరుపతి దర్శనం ఎలా అయింది, ఏంటి, ఎప్పుడు వెళ్ళారు? సూపర్ గా జరిగింది మామా, సూపర్ గా జరిగింది మామా. అవునా, చాలా బాగా జరిగింది, రాత్రి తెప్పవచ్చు వాళ్ళు కూడా చూసుకొని వచ్చాం మామా.
తెప్పోత్సవం కూడా జరిగింది. ఎంత కనుల పండుగ ఉంటుంది తెలుసా తెప్పోత్సవం అక్కడ. అవును మామ, రాత్రి నుంచి జరుగుతున్నాయి. అవును అవును, తెప్పోత్సవం అలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది అక్కడ. ఇక్కడ భద్రకాళి అమ్మవారికి కూడా తెప్పోత్సవం జరుగుతూ ఉంటుందండి. ఆ పడవలో భద్రకాళి అమ్మవారిని అలా తీసుకెళ్ళి మొత్తం లైట్లు అన్నీ అరేంజ్ చేస్తారు. చుట్టూ చిమ్మటి చీకటి, ఆ కొండల మధ్యలో భద్రకాళి చెరువు మధ్యలో నుంచి వెళ్ళి అలా తెప్ప అలా వెళుతూ ఉంటే మనసంతా ఎంత నిర్మలంగా ఉంటుంది, ఆహా అనిపిస్తుంది. ఆ తెప్పోత్సవం అయితే డెఫినెట్గా నేను చూస్తాను. అది ప్రతి దసరాకు చేస్తారు, అలాగే శాకంబరి ఉత్సవాలు అని చెప్పేసి జరుగుతుంటాయన్నమాట. సో అమ్మవారిని అప్పుడు కూరగాయలతో అలంకరిస్తారనమాట శాకంబరి. దసరా అప్పుడు వేరు, దసరా అప్పుడు అమ్మవారిని నవదుర్గా స్వరూపిణిగా వాళ్ళు అలంకరిస్తారు. కానీ శాకంబరి ఉత్సవాలని జరుగుతుంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఓకే, మరి అక్కడ అన్నదానము నిలిపేశారట? పెడుతున్నారు మామ, కానీ ఫుడ్ ఇదివరకు లాగా క్వాలిటీ లేదు మామ. స్టోర్ బి ముద్ద ముద్ద సంగట్లాగా పెట్టారు. మనం ఏదైనా కూడా అది మనం కళ్ళకు అద్దుకొని తినాల్సిందే. మనం అక్కడ కళ్ళకు అద్దుకొని తినాల్సిందే మామ. ఒకప్పుడు ఎంత బాగా పెట్టేది మామ, ఇప్పుడు అస్సలు సరిగ్గానే లేదు మామ. అక్కడ మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యాము. ఇంకోటి వచ్చేసి మామూలే దేవుడి దర్శనం, ఇప్పుడు మొత్తం దోసేస్తున్నారు మామ. ఇదివరకు లాగా లేదు, గుంపులు గుంపులు నెట్టేస్తున్నారు. ఆ రెండు దగ్గరలో కొంచెం బాధ అనిపించింది. మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మామ. ఇప్పుడు మనం ఏదైనా సాధించాలి, మనం ఏదైనా చూడాలి, మనం ఏదైనా ఒక ఆనందాన్ని అనుభవించాలంటే చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, ఇవన్నీ కూడా దాటుకొని ముందుకు పోవాలి. ప్రతిది అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను. అర్జునుడికి చెట్టు మీద నీకు ఏం కనిపిస్తుంది అనగా, నేను నాకు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది, దాన్ని రెక్కలు కనబడతలేవు, పక్కన పండ్లు కనబడతలేవు నాకు. ఇది ఇది ఇన్ ద సేమ్ వే మనం కూడా దైవదర్శనానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని మన కనుల నిండుగా నింపుకున్నామా లేదా, మన హృదయాల్లో ఆ రూపాన్ని భద్రపరుచుకున్నామా లేదా అనే దాని మీదే ఉండాలి. ఇవన్నీ అక్కడ ప్రతిదీ సమస్యలే. వాటర్ దొరకవు, అన్నం సరిగా ఉండదు, అన్నదానం సరిగా ఉండదు, ఇవన్నీ కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ మనం వెళ్ళి తోస్తూ ఉంటారు, వెళ్ళుకొని పోవాలి, ఇవన్నీ కూడా అదే అన్నమాట. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు దేవుడు, చేస్తుంటారు వెంకటేశ్వర స్వామి. తిరుమల కలయలేదు మామ ఒకప్పటిలాగా. ఎవరిని వదిలిపెట్టాడండి, అందరు దూలా తీర్చేస్తాడు దేవుడు. ఆయన అందరు దూరా తీర్చేస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎనివే, మనం స్వామివారిని దర్శించుకున్నామా లేదా. నాకు ఎప్పుడు నేను అనుకుంటా అనమాట, నన్ను ఎప్పుడు పిలుస్తాడు దేవుడు, నన్ను నేను చూడాలి, నేను తిరుపతికి వెళ్ళాలి, అది ఇది అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటానమాట. బట్ సడన్గా ఒకరోజు ఒక వన్ ఫైన్ డే అనిపిస్తుంది నాకు, నేను ఎట్ ఎనీ కాస్ట్ నేను వెళ్ళాలి అని ఒక రకమైనటువంటి వైబ్రేషన్లో ఉంటుంది నా బాడీ అంతా. ఆ టైంలో ఎంత బిజీ ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా, ఏమున్నా కూడా చక్కగా వెళ్ళిపోతాను. సో అట్లా రెండుసార్లు జరిగింది. ఓసారి అయితే నేను ట్రైన్ నేను జస్ట్ మా ఫ్రెండ్స్ ఎవరో వెళ్తున్నారు, వాళ్ళందరూ కూడా కారులో వెళ్తున్నారు, మా మమ్మీకి చెప్పాను, జస్ట్ బ్యాగ్స్ ఎదుర్కొన్నాను, రెండు మూడు డ్రెస్సులు పెట్టేసుకున్నాను, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను అన్న, ఎక్కడికి రా అన్న, తిరుపతి అన్న. అదేంటి ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా, అదేం ఆలోచన అనేది, ఓ ప్లానింగ్ లేదు ఏం లేదంటే, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్లానింగ్లు అవి ఏం లేదు, ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చెప్పానమాట. అట్లా రెండు సార్లు అయింది. ఓసారి అయితే షిరిడి అయితే మరీ దారుణం, నాకు గంట సేపు సమయం ఇచ్చారు. గంట టైంలో వాళ్ళు షిరిడికి వెళ్ళిపోతున్నారు, మహేష్ వస్తున్నారా షిరిడికి అని చెప్పేసి అంటే ఆలోచించాను, అందరికీ కాల్ చేసి చెప్పేశాను, ఒక టూ డేస్ నేను అవైలబిలిటీలో ఉండని చెప్పేసి వెళ్ళిపోయాను. మీకు ఇకపోతే ఎవరికి ఇస్తారు, టీటీడీలో మీరే, భక్తి టీవీలో మీరే, మొత్తం మీ వాయిస్ ఓవరే మామ, ఉదయం లేచిందండి అంతేనా. ఎంత బాగా, ఎంత మంచి మాట చెప్పారు. అలా 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 అదృశ్యం అలా రావడం మనకు, యెస్. అలాగే మీ వాయిస్ మాకు లాస్ట్కి నిన్న సినిమాలో కూడా మామ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మనకు శారద గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శారద గారు చెప్పండి. చెప్పండి మామ. ఎవరికి?
మాకే మామా మా పెళ్లి రోజు సార్. యా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బిలేటెడ్ గా. మీ సార్ పేరు ఏం పేరు? నా పేరు వెంకటేశ్వర రాజు మామా. ఓకే మీ పేరు? మా పేరు తెలియదు మామా, చెప్పండి మీరు. పర్లేదు చెప్పండి మీ పేరు. అట్లా కాదు, అట్లా కాదు, మీ మీ ఇద్దరు పేర్లు మీ నోట్ నుండి వినాలి. ఎగ్జాక్ట్లీ, సుగుణశ్రీ అండ్ వెంకటేశ్వరరావు గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. చక్కగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశాము, మరి ఇంకేం చక్కగా ఎంజాయ్ చేయండి ఈ రోజు. సరేనా సుగుణ గారు? వెంకటేశ్వర రాజువా? ఓకే, వెంకటేశ్వర రాజు గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. సారీ అండి, రావు అన్నాను, రాజు అని తెలియదండి. నిన్న ఎవరో రావు అన్నారండి? మైథిలి గారు చేశారు, విషయస్ తెలియజేశాను. ఎనివే, వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి, చక్కగా ఉండండి. సరేనా, రేపు మాట్లాడేసుకుందాం. బాయ్ అండ్ యా థ్యాంక్ యూ. శారద గారు, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను శారద గారు, ఏమైపోయారు మీరు అసలు? మాకు మళ్ళీ టైం మారింది, దానికి తోడు స్కూల్ టైమింగ్స్ సింక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు స్కూల్లో? కానీ కాల్ చేయడం అవ్వట్లేదు. సారీ, ఏమన్నారు? స్కూల్ టైమ్ అర్ మీ పాపదా? బాబుది. ఓకే, ఉంటాయి కదా ఆన్లైన్ క్లాసెస్. అవునండి, టైం మారడం వల్ల మీ కొంచెం మీ షో టైం క్లాష్ అవుతుంది మాకు. అవునా, టైం వారడం అనేది ఇప్పుడు మీకు కొంచెం లేట్ గానే వస్తున్నట్టుంది కదా? యా, లేట్ గా వస్తుంది. ఓకే యా. అయితే మహేష్ గారి వల్ల మా అక్క కూతురుది బర్త్డే ఉంది, కొంచెం విషెస్ చెప్తారా? అయ్యో తప్పకుండా. మీ అక్క కూతురు పేరేం పేరు? నిఖిత. నిఖిత, చెప్పేసేయండి చక్కగా, మీరే విషయం చెప్పేసేయండి నిఖితకి. హాయ్ నిక్కీ బంగారి, విష్ యూ హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. కొంచెం మీకు కూడా విష్ చేస్తారా? యా నిఖితాకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ శారద గారి తరపు నుండి, బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ ఫ్యాబులస్ బర్త్డే టు యూ నిక్కి. నిక్కీకి ఇష్టమైనటువంటి పాట ఏంటి? ఎగ్జాక్ట్ గా తెలియదు, ఎందుకంటే అది కన్నడ తెలుగు రెండు మాట్లాడుతుంది, తమిళ మాట్లాడుతుంది, సో అన్ని మిక్స్ మాట్లాడతాం మేము. అవునా, అన్ని మిక్స్? ఇప్పుడు మీరేంటి, కన్నడనా, కన్నడిగులా? మేము తమిళ అండి. మీరు తమిళ్? యా. ఓకే, తమిళ వచ్చా మీకు? యా, తమిళే మాట్లాడతాం ఇంట్లో మేము. ఏదో సార్ మాట్లాడండి తమిళతో. ఎప్పుడు ఇంకా? మీరు ఎప్పుడంటే అప్పుడే. నెక్స్ట్, ఎప్పుడు ఇరికింగ్ అవునా? ఓకే, మీరు ఎప్పుడు భోజనానికి వస్తారేమో నాకు అనిపించింది మేడం. ఓకే, పప్పు సాంబార్ పెడితే చాలు అంతేనా? ఇంకేమన్నానండి? ఉంగ ప్రోగ్రామ్ ரொம்ப நல்லா இருக்கு. పర్లేదు, కొంచెం వైటే ఉంటారు చామన్ చాయ. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది అని చెప్తున్నాను. అవునా, ரொம்ப నల్లా ఇరుకు అంటే నేను నల్లగా ఉన్నా వెటరా నువ్వు అన్నట్టుగంటే లేదు, నేను చామర చాయగానే ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాను నేను. అర్థమైంది. నెక్స్ట్, ఏమన్నది వినిపిస్తుంది కదా? అది కాదు, పర్లేదు అనండి అనండి, అది కూడా తమిళ్లోనే అనండి. తమిళ్లో, కన్నడంలో, మలయాళంలో వైఫ్ని ఎవ్వరూ ఏమీ అనలేరండి, అంటే ఊరుకోదామే.
అంతే కదా. అవన్నీ జోక్లేనండి, నిజం లైఫ్ అలా లేదు. కాదు, తమిళ్లో కూడా వైఫ్ను వైఫ్ అంటారా? నేను నేను నమ్మనేను. అండ్రు పొండాచి అంటారు. పొందాచి, పొండాచి. అరే ఒక పాట ఉన్నచ్చుంది కదా, పొందాచి పొందాచి. ఓ వందాచి. ఓకే, ఇప్పుడు పొందాచి వందాచింది అంటే వైఫ్ వచ్చిందని మీనింగ్? పొందాచి వందాచి, పొందాచి వందాచి అంటే భార్య వచ్చేసి వంద తీసుకుని వెళ్ళిపోయింది అన్నమాట. అదేనా, నేను కూడా వంద ఇచ్చిందా? ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శారద గారు, హ్యావ్ ఎ నైస్ డే. రేపు మాట్లాడేసుకుందాం, ఓకేనా? బాబాయ్. వన్స్ అగైన్ నిక్కీకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెప్పండి. మహేష్ మామ హ్యాపీ బర్త్డే చెప్పాడని చెప్పండి. ఓకే, యా యా, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. వెల్ మామాస్ అండ్ మామీస్ వినారు కదా, చక్కగా ఒక్కొక్కరు ఎంత చక్కగా మాట్లాడేస్తున్నారో. మీరు బెంగళూరు వెళ్తున్నారా? ఒక నిమిషం ఆగండి. బెంగళూరు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాను, ఏంటి, ఒకవేళ బెంగళూరు వెళ్తే అక్కడ తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దాట్, కోడికి ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుంది? ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మై డియర్ మామాస్ అండ్ మామీస్. ఇక కోడికి ఇంజక్షన్ ఇస్తే ఏమైపోతుంది అని చెప్పడానికి మనోళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చికెన్ టీకా. చికెన్ టీకా అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? అలాగే కరోనా విజృంభిస్తున్నటువంటి వేళ కర్ణాటక సర్కార్ కొన్ని నిబంధనలు తెలియజేసింది, మరింత కఠినతరం కూడా చేయడం జరిగిందనమాట. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి జారీ చేసిందనమాట. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఈ రూల్ కేవలం బెంగళూరు నగరానికే వర్తిస్తుందని చెప్పేసి స్పష్టం చేశారనమాట. బెంగళూరులో నమోదవుతున్నటువంటి కేసుల్లో ఈ 60% అంతర్రాష్ట్ర ప్రయాణికులవేనని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే మీరు డెఫినెట్గా బెంగళూరు గనక వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఏప్రిల్ 1 నుండి ఎట్టి పరిస్థితుల్లో కరోనా టెస్టులు కావాలి. సో మీ అన్నయ్య వాళ్ళు ఉండొచ్చు, మీ బావ వాళ్ళు ఉండొచ్చు, మీ చెల్లి వాళ్ళు ఉండొచ్చు, మీ మరదలు ఉండొచ్చు, మీ అన్నయ్య వాళ్ళు ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉండొచ్చు అక్కడ. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి చక్కగా వాళ్ళకు టెస్టులు చేయించేసి బెంగళూరుకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత టెస్టులు లేవు, అది ఇది ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో ఆటలచ్చి ఎయిర్పోర్ట్లో వాళ్ళు పట్టేసుకున్నారనుకోండి, మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమే ఇప్పుడు చెప్పినటువంటి టెస్ట్ ఏదైతుందో డెఫినెట్గా చేయించుకునే ప్రయత్నం చేయండి. వెల్ మామాజ్ అండ్ మామీస్, రేపటి తెల్లారుందో మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కమింగ్ అప్ పద్మజ గారు మరిన్ని వండర్ఫుల్ పాటలతో ఆటలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. స్టేట్యూ